रामय्या हाँ सारो सार विलिस्तुन्नारो वस्तुन्ना सारो चूड़ रामय्या पाप कंडीशन इत्ते सीरियस का उंदी नीकु इंतकु मुंदे रेंडु मूडु सार्लु चेप्पिन हैदराबाद तीसुकुपोमनी इप्पटिकैना तीसुकुपो लेकपोते पाप प्राणालके प्रमादम उंदी బాధపడకయ్యా మనం పొలం కాయతాలు పెట్టైనా మన పాపను కాపాడుకుందాం తీసుకో పటేలా మీరు నాకు దేవుని లెక్క నా బిడ్డకు మంచిగైతే నేను నా కుటుంబం మీకు జీవితాంతం రుణపడి ఉంటాం పటేలా अरे रे रामय्या एंदुकंत पेद्द पेद्द माटलु अंटुन्नावु नी परिस्थिति तेलिसे कदा नीकु नेनु पैसलु इस्तुन्ना मुंदुगा नी बिड्डनु चूपिंचु मंचिगा चेयिंचु सरे पटेला आ తగ్గిపోతుంది లేనన్నా తొందరగానే తగ్గిపోతుంది తొందరగానే వెళ్దాం సరేనా నువ్వు బజ్జుకో నేను తినడానికి ఏమైనా తీసుకొని వస్తా సరేనా వద్దు నాన్న నాకు భయం అవుతుంది నేను పడుకున్నాక వెళ్ళు సరే హలో సిస్టర్ రామేది బిల్ ఎంతుందో కనుక్కొని రామేని కూడా ఒకసారి లోపలికి పంపించండి అమ్మా
రామయ్య రామయ్య నువ్వేనా? మేడం పిలుస్తుంది, వెళ్ళు. ఇరవై వేలు. ఏ రామయ్య, కింద మీ పాప రిపోర్ట్స్ వచ్చాయంట, వెళ్ళి తీసుకురా. సరే అమ్మా. ఓకే రామయ్య, పైన మేడం ఉన్నారు, వెళ్ళి కలు. సరే సార్. డాక్టర్ అమ్మా. రా రామయ్య, కూర్చో. నా కూతురికి ఎలా ఉంది డాక్టర్ అమ్మా? ఈ వ్యాధి చాలా రోజుల నుండి ఉంది. నువ్వు ముందే తీసుకొచ్చుంటే నేనేమని చేసేదాన్ని. ఇప్పుడు నేనేమీ చేయలేను. నీ కాలు మొక్కుతా డాక్టర్ అమ్మా, నీకు దండం పెడతా. నా కూతుర్ని ఎలాగైనా కాపాడనమ్మా, నీ కాలు మొక్కుతా. రామయ్య, నేను డాక్టర్ని మాత్రమే, తన తలరాతను మార్చడానికి నేను దేవుణ్ణి కాదు. హలో. సార్. అమ్మా, బెంగళూరు వెళ్తున్నా. ఎందుకురా? కంపెనీ వర్క్ మీద ఒక 3-4 డేస్ టైం పడుతుంది. నాన్నగారికి చెప్పేసి వెళ్ళు. ఛీ, ఆయన పెద్ద నసగడమన్నవి చెప్పు. అది కాదురా, బాధపడతారు. నాన్నగారికి చెప్పేసి వెళ్ళు. టిఫిన్ అయ్యేంత వరకైనా చెప్పేసి వెళ్ళు. చెప్పురా చైతూ, బాధపడతారు, చెప్తూ వెళ్ళు. ఈ తండ్రి కొడుకులకు ఎప్పుడూ పడదు. రా నాన్న, కూర్చో. బెంగళూరు వెళ్తున్నాను నాన్న. అవునా? ఎప్పుడు వస్తావు? ఒక 3-4 డేస్ టైం పడుతుంది. ఎవరెవరు వెళ్తున్నానా? నేను, నా ఫ్రెండ్స్ రావని. ఎవరు వస్తున్నా? తిరిగేటప్పుడు మాట్లాడదాను, ఇన్సల్ట్ చెప్పాలి. ఒకసారి చెప్తే అర్థం కదా? అది కాదు అమ్మా, చూస్తేనే చిరాకేస్తుంది. ఆఫీస్లో మనశ్శాంతి లేదు, ఇంట్లో మనశ్శాంతి లేదు. అరే, మనం ఇప్పుడు ఏ రూట్లో వెళ్తున్నాం రా? హైవే మీద వెళ్తే లాంగ్ అవుతుంది రా, షార్ట్కట్లో వెళ్ళిపోదాం. ఎవరు విడి వరకున్నాడు? ఇంద్రబా, ఇక్కడ పోతా సార్. ఏనాడు నాడు నాడు ఏడు నుంచి వచ్చినవరా బయ్య? పొద్దు పొద్దుగా అన్ని మొఖం తరాల్సి వచ్చింది. అరే, టీ షాప్ దగ్గర రాప్రా, టీ తాగేసి వెళ్దాం. చాసిరెడ్డి, తాండూరుకి దారి ఎట్లా బాబు? స్టేట్ వెళ్ళి లెఫ్ట్ తీసుకోండి సార్. సారు, మీరు వెళ్ళేది తాండూరే కదా సారు? అయితే నేను రావచ్చా?
మీరు వెళ్ళే దారిలోనే మా ఊరుంది సారు. ఎవరు నువ్వు? నీ పేరేంది? ఏడివాలి? నా పేరు రామయ్య సారు. మాది నాగులపల్లి. ఏ మీరు బస్సు లేవా? బస్సులు పోరాదు. పైసలు లేవు సారు. దయచేసి మీతో నన్ను తీసుకెళ్ళండి సారు. మీ కాల్ మొక్కుతా సారు. పాపం సార్, తీసుకెళ్ళండి. మార్నింగ్ నుంచి ఇక్కడే ఉన్నాడు, ఏ వెహికల్స్ ఆపట్లేదు. సరే వెనకలేకు. సరే సారు. కూసపో. ఏమే జరా, కొన్ని మంచినీళ్ళు తీసుకురా. జరా నా కొడుకు ఒకసారి ఫోన్ చేయవే. మీరే చేసుకోవచ్చుగా. వాడు నాతో మాట్లాడు, ఫోన్ చేసి ఎత్తాడే. కట్ చేస్తున్నారండి. మళ్ళొకసారి చేయవే. హలో చైతు, ఒకసారి నాన్నతో మాట్లాడరా. నానా చైతు, వెళ్ళిపోయావా నానా? తిన్నావా నానా? సారీ నాన్నా, పొద్దున నీ బట్టలు ఖరాబ్ చేసిన. సరే గానీ అమ్మకోసారి ఫోన్. నా కొడుకు నీతో మాట్లాడతాడటనే. హలో. ఊరికే ఫోన్ చేయకమ్మా, ఎన్నిసార్లు చెప్పాలి, ఫోన్ పెట్టి. పైగా పెద్ద నసగర్రా. సారు, నాన్న ఉన్నన్ని రోజులు మీరు ఉంటారు, మీరు ఉన్నన్ని రోజులు నాన్న ఉండరు కదా. సారు, మిమ్మల్ని ఆ దేవుడు సల్లంగా చూడాలి సారు. పోతున్నా సారు. రామయ్య, నీ కూతురు ఏం చేశావు? వెళ్ళేటప్పుడు భుజాల మీద తీసుకెళ్ళాను సారు, వచ్చేటప్పుడు నెత్తి మీద తీసుకొస్తున్నాను సారు. వాడు ఎంత తెలివినోడ్రా, ఇంత క్లూ ఇవ్వకుండా మనతోటి మన కాళ్ళ శవం తీసుకొచ్చిండ్రా. వెళ్దాం పారా. ఇది లైఫ్ అండ్ డెత్ మ్యాటర్ రా, దీన్ని ఎంత ఈజీగా వదిలేయద్దురా. ఏ రామయ్య, హగా కాకు.
మాలతి మాలతి ఎక్కడ ఉన్నావమ్మా మాలతి ఏమయ్యా మాలతి ఏది మాలతి ఏది సమాధానం చెప్పవేంటి మాలతి ఏది చెప్పయ్యా వీళ్ళెవరు వీళ్ళెవరు మాలతి ఏది చెప్పయ్యా ఎక్కడ వదిలేసి వచ్చిన మన బిడ్డని చెప్పవేంటి ఏమన్నదయ్యా కొట్టు నువ్వు చూడకు ఏముంది ఇట్లా హలో ఆ అమ్మా ఆ చెప్పు నాన్నా ఒక్కసారి నాన్న ఫోన్ ఇవ్వమ్మా ఏమండి ఫోన్ చైతు మాట్లాడతాడంట మీతో నా కొడుకు నాతో మాట్లాడతాడా నానా చైతు నాన్న నడకలో గమ్యమై బ్రతుకులో బాధ్యతై తమ బిడ్డల ఆనందంలోనే తన సంతోషం దాగుందనుకునే గొప్ప స్ఫూర్తిశాలి అలాంటి తల్లిదండ్రులు వయసు మల్లగానే మూలపడేసే వస్తువుగానో అసహించుకునే బంధంగానో వదులుకోవాలనే భావంగానో భావిస్తున్నామే తప్ప వాళ్లు చూపించిన ప్రేమలో కనీసం ఒక వంతు పలకరింపు కూడా ఇవ్వట్లేదు. భవిష్యత్తు మీదున్న ప్రేమ వాళ్ల బ్రతుకు మీద ఉండట్లేదు. కనీసం తండ్రిగా విలువివ్వకపోయినా సాటి మనిషిగానైనా విలువిద్దాం.